ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం అవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం గూడెం మైపాల్ రెడ్డి పటన్చేరు ఎమ్మెల్యే చౌమ్యబద్ధంగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే పటంచేరు నియోజకవర్గంలో పదివేల మందితోటి ఏకగ్రీవంగా ఎన్నికైన నీలం మదిగారి మధుగారి గురించి అసభ్యకరమైన అహంకార పూరితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో కూలి పని చేసుకునే వాళ్ళు కూడా గొప్ప గొప్ప రాజకీయ నాయకులైన చరిత్ర ఈ దేశంలో ఉంది అట్లాంటిది ఈరోజు పడంచేరు నియోజకవర్గంలో దాదాపు ఇది రెండు లక్షల జనా రెండున్నర నుంచి మూడు లక్షల జనాభా పైచీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నాయి అంత జనాభా కలిగిన ఈరోజు పడంచేరు నియోజకవర్గంలో ఈరోజు ఒక బీసీ కులానికి చెందిన ఒక నీల మధు అనే ఒక వ్యక్తి ఈరోజు రాజకీయంగా ఎదుగుతున్నాడు అనేసి ఈరోజు పడంచేరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి గారు ఎక్కడ దొరికితే అక్కడ ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మహిపాల్ రెడ్డి గారు నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇస్తే ఏం చెప్తాడంటే అక్కడ ఒక ఇంటర్వ్యూ అడుగుతాడు ఈసారి ఎమ్మెల్యే టికెట్ నీల మధురాజు మధుగారికి వస్తుందంటే గూడె మైపాల్ రెడ్డి గారు ఏమంటారంటే మధు అనే వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ రావడం అనేది ఒక కళ వాడు మర్చిపోవాలి అని ఇట్లాంటి అసభ్యపరమైన అహంకారమైన మాటలతోటి ఈరోజు అంటే ఇంటర్వ్యూ చేయడం ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం మైపాల్ రెడ్డి గారు మీరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు ఈరోజు నీలం మధుగారు కూడా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు మరి మీకు ఆయన ఒక తేడా ఏంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు అందరూ సేమ్ ఈక్వాలిటీ అంటే ఈక్వల్గా అందరూ కూడా రాజ్యాంగానికి లోపడే ఎన్నికవుతారు కానీ మీకన్నా గొప్ప లక్ష్యం ఏంటంటే ఈరోజు మధుగారికి పదివేల మంది జనాభా కలిగిన ఈరోజు చిట్కూరు గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకుడు అట్లాంటి నాయకుడు ఈరోజు పడంచెరు నియోజకవర్గంలో ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆత్మాభిమానాలు చురగొంటూ ఈరోజు ప్రజాసేవ చేసుకుంటూ పోతున్నాడు అపూర్వత ధోరణులు చేసుకోవడమే కాకుండా ఈరోజు చూడండి ఈరోజు నీలం మద అనే వ్యక్తి రాజకీయంగా ఎదుగుతున్నాడు అనేసి ఎక్కడ బ్యానర్లు వేసినా చించుతున్నాడు ఎక్కడ పోస్టర్లు వేసినా చించుతున్నాడు ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు పటం చెరువు నియోజకవర్గం అనేది ఇది ఒక ఇది నియంత్ర పాలకు సంబంధించిన అంశమా లేదంటే ఇది ఒక సంస్థానాలకు సంబంధించిన అంశమా అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నియోజకవర్గం కాదా అక్కడ ఈరోజు ఒక బీసీ కులానికి చెందిన నాయకుడు రాజకీయంగా ఎదుగుతూ పోస్టర్లు అభిమానులు వేస్తే వాటిని చించుతాడు పోలీసులను బట్టి దాన్ని తొలగిస్తాడు మున్సిపాలిటీ అధికారులను బట్టి వాటిని చించిపిస్తాడు అనేక రకమైన ఇబ్బందులు పెడుతున్నాడు ఈరోజు నీలం మధు అనే వ్యక్తి యొక్క అనుచరులు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతనికి సహాయం చేయడానికి ముందుకు వస్తుంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు వేధింపులకు గురి చేస్తున్నాడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మేము ఒకడే అడుగుతున్నాం ఈరోజు గూడెం మైపాల్ రెడ్డి గారు మీరు నిజంగా ప్రజానాయకుడే కదా మరి ఈరోజు మీరు ఎన్ని రోజులు ప్రజల మధ్య ఉంటున్నారు అదే మధు గారు ఎన్ని రోజులు ప్రజల మధ్య ఉన్నారు ఒకసారి నియోజకవర్గంలోకి వెళ్ళి తెలుసుకోండి ఆయన నీలం మధు అనే వ్యక్తి పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ప్రజల మధ్యనే ఉంటున్నాడు పొద్దున్నే లేస్తే పొద్దున్నే లేచి ఆయన కార్యాచరణ ప్రజలతో స్టార్ట్ అవుతుంది మీరేమో ఎక్కడో ఏసీ గజంలో కూర్చొని ఎవరైతే రాజకీయంగా ఎదుగుతున్నారో వాళ్ళ మీద దాడులు చేయించే ప్రయత్నం మధు అనుచరుల మీద దాడులు కానీ ఇట్లాంటి బ్యానర్లు కానీ చించినట్లు కానీ మళ్ళీ ఇంకొకసారి మా దృష్టికి వస్తే మేము పెద్ద ఎత్తున ఉద్యమం అనేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచే మొదలవుతుంది ఇప్పటి వరకు జరిగిన తెలంగాణ పోరాటంలో కావచ్చు మల్లిదశ తొలిదశ ఉద్యమంలో కావచ్చు ఉద్యమాలు అనేటివి యూనివర్సిటీస్ నుంచే మొదలవుతాయి మళ్ళొకసారి యూనివర్సిటీలో మా బీసీ బిడ్డ మీద దాడులు జరిగినాయని నీలం మధుని కాపాడుకోవడం అందరి బాధ్యత ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు నీలం మధు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముద్రా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈటల రాజధాని గారిని తొలగించడం వల్ల ఈరోజు ముదిరా సమాజంలో పూర్తి అసంతృప్తి ఉంది మళ్ళీ అంతే అట్లాంటి లక్షణాలు అందిపుచ్చుకొని ఒక నాయకుడిగా ఎదుగుతున్న వ్యక్తి నీలం మధు గారు అట్లాంటి వ్యక్తిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది అధిక లేదంటే అక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ ఏదన్నా చేయాలని చూస్తే జాతి కాదు ముదిరా జాతి కాదు ఎంటారు బహుజన జాతి తిరుగుబాటు చేస్తుంది కాబట్టి పెద్దలు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా కంపల్సరీ దీని మీద ఆలోచించాలి నీలం మదన్ అనే వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది ఈరోజు ఆయన చేస్తున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో పార్టీలు ఆయన దాటి ఏమీ చేయట్లేదు మాకు పార్టీలతో సంబంధం లేదు మా బీసీ బిడ్డలు ఎక్కువ సమసమాజ స్థాపనలో కీలక పాత్ర పోషించే వాళ్ళు మీరు ఆలోచించాలి ఈరోజు నీలం మధు అనే వ్యక్తి రాజకీయంగా ఎమ్మెల్యే స్థాయిలో లేకుండానే ఎమ్మెల్యే స్థాయిలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు పటంచేరు నియోజకవర్గంలో ఒకరికి ఆర్థికంగా అయితే ఒక ఆరోగ్య సమస్య వస్తే నీళ్ళ మద్దుకు గుర్తుకొస్తాడు ఈరోజు ఒక విద్యార్థికి ఫీజులు కట్టుకోపోతే ఒక నీళ్ళ మద్దు గుర్తుకొస్తాడు ఈరోజు ఒక అక్కకి సమస్య వస్తే నీళ్ళ మద్దు గుర్తుకొస్తాడు ఈరోజు ఒక రైతుకు సమస్య వస్తే ఒక నీళ్ళ మద్దు గుర్తుకొస్తాడు ఇంత గొప్ప నాయకుడిని ఈరోజు ఎమ్మెల్యే కాకుండానే ఇంత గొప్ప సేవ చేస్తున్న వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే అయితే ఇంత గొప్ప సేవ చేస్తాడో మీరందరూ ఆలోచించాలి ఇట్లాంటి నాయకుని కాపాడు ల్సిన బాధ్యత మనందరిది ఉంది ఈరోజు అధికార బలం ఉంది లేదంటే పోలీస్ బలం ఉంది లేదంటే ప్రభుత్వ యంత్రాంగం నాకు తోడు ఉంది అనేసి ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నాడు ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నాడు నీలం ఏది నీలం గారి మీద ఇట్లాంటి వాటిని మనం తిప్పికొట్టే మన దగ్గర ఆయుధం ఉంది అదే మన ఓటు ఒక ఆయుధం దాన్ని మనందరం కూడా సమ సమర్థవంతంగా ఎదుర్కొంటే ఈసారి నీలమ్మధు వ్యక్తిని మనం ఎమ్మెల్యే గెలిపించుకొని ఇట్లాంటి యొక్క అహంకారం ఏదంత ఆధిపత్యంతో పోషించే వాళ్ళ యొక్క అంటే ఖండకవరం దించినట్టు అవుతుంది కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలు కూడా మీరందరూ ఆలోచించాలి ఈరోజు మాకు తెలిసిన లేటెస్ట్ అంశం ఏంటంటే ఈరోజు నీలం అధుగారి మీద పెద్ద ఎత్తున కుట్ర అవుతుంది ఆయనని ప్రమాదాలకు నెట్టే ప్రయత్నం జరుగుతుంది మీరందరూ మనందరం కాపాడుకోవాలి ఒక బీసీ నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకల ఐలం అనే ఒక మహిళ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయలేదు కానీ ఒక పటంచెరు నియోజకవర్గంలో యాభై వేల మందితోటి ఈరోజు నీలం వద్ద అనే వ్యక్తి పెద్ద ఎత్తున చెరువులో ఒక హిందూ దేవాలయాలను జాతరలను ఉత్సవాలను నిర్వహిస్తూ హిందూ మత ఉద్ధరణ చేస్తుండే ఒకవైపు ఇంకోవైపు అంబేద్కర్ పూలే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చాకల ఐలమ్మ లాంటి మహనీయుల విగ్రహాలను పెట్టి బహుజనవాదాన్ని ప్రచారం చేస్తున్నాడు ఇంకోవైపు ఇప్తరు విందులు పెడుతూ లేదంటే క్రైస్తవ సోదరులకి మస్ద్ చర్చిలకు సంబంధించి మసీదులకు సంబంధించి ముస్లిం సోదరులకి నిర్మాణాలు చేపడుతూ సర్వమత సమ్మేళనం చేపడుతున్నాడు ఇన్ని రకాలుగా ఈరోజు ప్రజానాయకుడుగా ఒక ముద్ర వేసుకున్న ఒక నీలమ్మ వ్యక్తిని ఈరోజు నువ్వు ఏ ఉద్దేశంతో దాడులు చేపిస్తున్నావు ఇది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం ఇది ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఈరోజు దీని మీద మేము ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం కంపల్సరీ దీని మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం నీలం మధు గారి మీద ఎట్లాంటి తప్పుడు ఆరోపణలు చేసినా తప్పుడు వ్యాఖ్యలు చేసినా వేధింపులకు గురి చేయాలని చూసినా ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం అవుతుంది ఈరోజు మేము పటంచేరు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం ప్రజలారా మీరంతా గమనించండి ఈరోజు ప్రజానాయకుడు ఎవరు ఈరోజు మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి నిజంగా ఆయన ప్రజానాయకుడు అయితే ఈరోజు ఒక ప్రజాక్షేత్రంలో ఉన్న ఒక వ్యక్తి మీద ఎందుకు దాడులు చేస్తున్నాడు ఎందుకు దౌర్జన్యాలు చేస్తున్నాడు ఎందుకు పోలీసులు చే పోలీసుల చేత అతని మీద నిఘలు పెట్టి చేపిస్తున్నాడు దీని మీద ప్రజలు ఆలోచించాలి పటంచరు నిరోజు నాయకులందరం కలిసి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే మేము వేడుకుంటున్నాం ఒక గొప్ప నాయకుడు మా బీసీ సమాజం నుంచి వచ్చిండు అట్లాంటి నాయకుడికి పెద్దపీట వేసి మీరు పెద్ద ఆయన కానీ ఒక టికెట్ ఇచ్చి మీరు కానీ ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ఈరోజు బీసీ సమాజం మొత్తం కూడా మీ పార్టీకి అనుకూ అనుకూలంగా లేదంటే అండగా ఉండే ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా ఆలోచించాలి ప్రభుత్వ పెద్దలు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని నీలం మదన్న మీద జరుగుతున్న దాడుల్ని దీనికి ఒక చర్యలు చేపట్టే ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాం